Hi, welcome to my channel. This is me, Vithika. Again, I'm back with a very, 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 very special episode. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి స్పెషల్ ప్రిపరేషన్స్ అన్ని మా ఇంట్లో జరుగుతున్నాయి. అండ్ ఈ వీడియోలో మీ అందరూ హౌ డిడ్ వీ సెలబ్రేట్ సంక్రాంతి ఇన్ హైదరాబాద్. యూజువల్గా మేము అందరం భీమవరం వెళ్తాం ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ వల్ల వెళ్ళలేదు అనమాట. అండ్ ఈ ఇయర్ కూడా కొత్త ఇంట్లో ఇక్కడ జరుపుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అందుకని మేము అందరం ఫుల్ ఇక్కడే అన్ని అరేంజ్ చేసుకుని భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ ఎలా చేసుకుందాం ఫ్యామిలీతో అనేది ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మూమెంట్స్. అండ్ సంక్రాంతి పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్ అనమాట. సో మా ఇంట్లో ఇప్పుడు అవి ప్రిపేర్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మేము జంతికలకి పిండి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో జంతికలు ఎలా చేయాలో చాలా మందికి తెలుసు కాబట్టి రెసిపీస్ అవి ఏం పెట్టలేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షూట్ ద బిహైండ్ ద సీన్స్ ఆఫ్ సంక్రాంతి. ప్రస్తుతానికి ఇవి 4 ఫ్యామిలీస్కి వెళ్ళాలి జంతికలు, అందుకని చెప్పే మమ్మీ మరి ఇక్కడికి వచ్చి చేపిస్తున్నారు. కాదు వేడిగా ఉంది పిండి. సో జంతికలకి మేము 2 టైప్స్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ టైమ్. ఒకటేమో వాము జంతికలు, ఇంకొకటేమో నువ్వులతో అనమాట. నాకు నువ్వుల జంతికలు అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అవి అదొక కమ్మని టేస్ట్ వస్తాయి కాబట్టి. అండ్ ఈసారి బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి ఇదివరకు అయితే భీమవరం వెళ్ళేసరికి మమ్మీ వాళ్ళందరూ తయారు చేసి పెట్టేవాళ్ళు పిండి వాళ్ళంతా, బట్ ఇప్పుడేమో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి బాధ్యత నేను తీసుకుని చేస్తున్నాను. ఓకే, జంతికలకి అన్ని రెడీ అయిపోయినాయి అనమాట. ఎలా ఉంది చంద్ర తిని చూడదు బాబాయ్కి తింటారు. ఇంటికి ఎవరన్నా వస్తే ఆ 1 మంత్ కూడా ఎవరి ఇంటికి వచ్చినా సరే డెఫినెట్ గా జంతికలు, అరిసెలు, సున్నుండ్లు ఇవైతే అందరి ఇంట్లో పెడతారు స్నాక్స్ కింద. అండ్ మాకు కూడా అదే అలవాటు ఉంది అనమాట. ఫైనల్లీ అన్ని అయిపోయినాయి, జంతికలు ఒక డేట్స్ మొత్తం వచ్చాయనమాట. జంతికలు చాలా కరకరలాడుతుంది. నువ్వుల జంతువులు కూడా చాలా బాగా వచ్చాయి. అసలు ఐ సో విష్ నేను మీ అందరికి కూడా పంపించగలిగితే బాగుండేది, బట్ మా ఫ్రెండ్స్కి ఇక్కడ పంచిపెట్టడానికి సరిపోతాయి. అండ్ ఎవరు వచ్చినా మా ఇంటికి స్నాక్స్ ఇవ్వాలి కదా ఈ 1 మంత్ సంక్రాంతి స్పెషల్ డిషెస్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ సున్నుండలు. సున్నుండలు కూడా మాకు చాలా చాలా ఇష్టము. సో అందరం కలిసి అవి చుట్టుకుంటే అయిపోతాయి, ఎందుకంటే భీమవరం నుంచి ఆల్రెడీ మా పిన్ని మినుములు ఆడించుకుని వచ్చారు. సో జస్ట్ షుగర్ పౌడర్ అవన్నీ కలిపితే సరిపోద్ది. సో ఆ పనులు స్టార్ట్ చేయాలన్నమాట. బాగుందా? ఓకే, అలా పిండి మొత్తం రెడీ అయిపోయింది. పీట్నప్పుడు ఉండలు చేసుకో, ఇలా తీసుకో. ఓకే, ఒకటే చేతిలో ఇలా అనుకుంటూ ఉండాలి, ఇలా నొక్కుతూ ఉంటే అది రౌండ్ అయిపోతుంది. గట్టి గట్టిగా చుడుతూ ఉంటే ఇలా వస్తుంది అనమాట. అయితే చుట్టేసాము, ఆల్మోస్ట్ డన్. రేపు అరసల పని ఉంది. ఇలా ఉంటది అనమాట సంక్రాంతి హడావిడి అంటే. లైక్ ఐ వాంటెడ్ టు షూట్ దట్ బీటీఎస్ వెనకాల ఏం జరుగుతుంది అన్నది. బీటీఎస్ అంటే ఆ మ్యూజిక్ కాదు. ఓకే, సో నిన్నంతా మనము సున్నుండలు ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఈరోజు స్పెషల్లీ ఫర్ అరిసెలు పెట్టుకున్నాం. బికాస్ అరిసెలు చేయడం చాలా చాలా కష్టం కాబట్టి ఆల్రెడీ పనులన్నీ స్టార్ట్ అయిపోయింది. సో అరిసెలు చేసుకునేది అదంతా అయిపోతే ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద డే 2. సో అరిసెలు బెల్లంతో చేస్తారు కాబట్టి బెల్లం కూడా భీమవరం నుంచి తీసుకొచ్చింది మమ్మీ. ఇక్కడ ఏవి బాగా ఆ ఊర్లో అంతే ఆ ఊర్లో అంతే అనుకుంటే అన్ని అక్కడి నుంచి తెచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు దంచుకోవాలంట పాకం పట్టడానికి. సో పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే అంటే దంచి పెట్టుకుంటే రెడీగా పాకం తయారు చేసుకోవచ్చు. సో
సో ఆల్రెడీ బియ్యం నానపెట్టి తడి బియ్యాన్ని ఆడించుకుని వచ్చారు అనమాట. ఆడించుకుని అంటే డాన్స్ చేసి అంటే దాన్ని ఏమంటారు బిల్లులో ఆడించి తీసుకొచ్చాం అనమాట. పల్లీలు పడుతున్నాము అండ్ 2-3 times పట్టాలి అండ్ ఇట్లా మిగిలిందంతా పక్కన పెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేయించాలి. సో అలాగా అరిసెలు అనేది ప్రాసెస్ ఏ చాలా కష్టం. బట్ నాకు ఫస్ట్ టైం ఎవర్ ట్రై చేయాలనుంది. మమ్మీ ఏమో ఆ నీకు వస్తారా రాదా అనే డౌట్ ఉంది. మమ్మీ అంటే మా పిల్లి. సో పాకం అయ్యిందో లేదో ఇలా ఇలా అనుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి తెలుస్తుంది పాకం అయిందని చెప్పి. సంక్రాంతి అంటేనే హడావిడి కాబట్టి ఇంకా చాలా ఉన్నది చేసేది. ఇంకా ఈ రోజు అంటే ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే ఇస్ భోగి అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ భోగి. భోగి ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సంక్రాంతి మొత్తంలో. ఆ తెల్లవారుజామున లేచి ముగ్గులు పెట్టుకుని అవన్నీ కూడా. సో చాలా పనులు ఉన్నాయి. సీ యు గైస్ టుమారో. బై బై. రేపు పొద్దున భోగి కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఫస్ట్ టైం ఎవర్ భోగి మంట ఇన్ హైదరాబాద్ అనమాట మా ఇంటి ముందు. మళ్ళీ రేపు పొద్దున 4 లేచి భోగి మంట స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. మార్నింగ్ హ్యాపీ భోగి. అండ్ కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి. బట్ ఊళ్ళో అయితే ఈ పాటికి మమ్మీ లేపేసేది. బట్ ఇప్పుడు 5:30 అయింది అండ్ వెళ్ళే ఇప్పుడు భోగి మంచి స్టార్ట్ చేయాలన్నమాట. అందరూ ఒక్కొక్కరు లేస్తూ వస్తున్నారు. ఫస్ట్ దివ్ బాబు లేచర్. దివ్ ఐ టాక్ సార్. హాయ్ హలో. హ్యాపీ భోగి. నాకు హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. సో ఇప్పుడు వెళ్ళి భోగి మంటలు వేసుకుని అందరం చదివేసుకుంటాం అనమాట. సో ఇలా భోగి మంటలు చిన్నగా క్యూట్గా మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చేసామన్నమాట. ధనుర్మాసంలో ముగ్గులు వేస్తారు కదా 1 month ఫుల్. సంక్రాంతి నెల పట్టింది అంటారు. అప్పటి నుంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని పిడకలుగా చేసి భోగి నుంచి వేస్తారంట. ఆ మంటల్లో ఆ పిడకలు కాలి ఆ స్మెల్ ఏదైతే పీలుస్తామో ఆ ఆవిరికి మనకి ఇంట్లో ఉన్న రోగాలు అవన్నీ నయం అవుతాయని అప్పట్లో భావించేవాళ్ళంట. అందుకని చెప్పి భోగి మంటలో ఆ పిడకలు వేసుకుని ఆ నీళ్ళు కూడా అక్కడ కాచిన నీళ్లు ఒంటి మీద వేసుకోవాలి అంటారనమాట. అందుకని చెప్పి అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కాకుంటే భోగి మంటలు వేసి అప్పట్లో అలా యూజ్ చేసేవాళ్ళు. సో మేము రికార్డ్ చేసే లోపల పిడకలు వేసేసారు కాబట్టి ఆ షాక్ రాలేదు. బట్ యూజువల్గా ఏంటంటే పిడకలు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి ఇప్పట్లో. అండ్ మేము ఇలా చిన్నగా క్యూట్గా ఒక భోగి మంట పెట్టుకోవాలి మన ఇంటి ముందని పెట్టామన్నమాట. అండ్ ఆ నీళ్ళు కూడా కాసాం కాబట్టి ఇప్పుడు అందరూ కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుని స్నానాలు చేసుకోవాలి. అండ్ చాలా అన్నీ చేయాల్సింది. ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి, ముగ్గులు వేయాలి. బాగా పండుగంతా మన ఇంట్లో ఈరోజు ముగ్గులు మాత్రం ఓన్లీ ప్లేన్ ముగ్గులు పెట్టాము. ఎందుకంటే అస్సలు టైం కుదరలేదు, ప్లస్ కలర్స్ అప్పుడే వేయాలనిపించలేదు. రేపు సంక్రాంతి కాబట్టి రేపు పెడదాం అనుకుంటున్నాము. అండ్ ఇది మేము పెట్టామంటే నమ్మని వాళ్ళు. ఈరోజు సాయంత్రం ఎలాగో సంక్రాంతి ముగ్గులు పెడతాం కాబట్టి చూసి నమ్ముతారు. కానీ బికాజ్ నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఊర్లో చాలా ప్రతి సంక్రాంతికి నేనే పెట్టేదాన్ని. అండ్ ముగ్గులు పోటీలకు కూడా పార్టిసిపేట్ చేశాను. హౌ ఇస్ ఇట్? ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. రెడీ అయ్యాక కనిపిస్తుంది. సో అలాగ ముగ్గు పెట్టి ఇప్పుడే ఇంకా రెడీ అవ్వడానికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ సూర్యుడు కూడా పైకి వచ్చేసాడు అనమాట. భోగి మంటలు వేయగానే నాకు మైగ్రేన్ హిట్ అయ్యి అస్సలు ఫుల్ అమృతాన్యం అంతా రాసుకుని పడుకున్నా అనమాట, ఒక టాబ్లెట్ వేసుకుని. సో అలా డిలే అయిపోయింది. మా ముగ్గులు కూడా అయిపోయినాయి కాబట్టి రెడీ అయి కనిపిస్తా. బాయ్.
బాయ్. భోగి పళ్ళు కోసం అందరం రెడీ అవుతారు. రేగి పళ్ళు ఎందుకు వేస్తారు అనేది చాలా మందికి తెలియదు. భోగి పళ్ళు అంటారు కదా, సో మామూలుగా నరనారాయణులు భోగి రోజే తపస్సు మొదలు పెట్టారంట. అండ్ రేగి పళ్ళని బదిరి ఫలం అని కూడా అంటారు. బదిరికా వనంలో నరనారాయణులు అందరూ కలిసి బదిరికా వనంలో కూర్చుని ఘోర తపస్సు చేసినప్పుడు దేవతలందరూ వచ్చి ఈ ఫలాలతోనే ఆశీర్వదించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఆశీర్వదించారని, అందుకని చెప్పే పిల్లలకి ఈ ఫలాన్ని వేసి ఆశీర్వదిస్తారు. అండ్ ఇవి చేయడం వల్ల దిష్టున్న ఎలాంటి బ్యాడ్ వైబ్స్ ఉన్నా సరే తొలగిపోతాయని భావిస్తారు. కాబట్టి భోగి పళ్ళు ఫెస్టివల్ అనేది చిన్నపిల్లలకి చేస్తారు. మా ఇంట్లో ఒక చిన్న బేబీ ఉంది. ఈ మధ్య చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ చూస్తున్నారు కదా బేబీని. హర్ నేమ్ ఇస్ సానవిక, మా అక్క కూతురు అనమాట. అక్క అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూతురు కూతురు, సో క్లారిటీ. బట్ మేము కజిన్స్ లాగా అస్సలు పెరగలేదు, అందుకనే షీస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ రియలీ లవ్ హర్. నా కూతురు పుట్టినా సరే సానవిక విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో సానవిక ఈ రోజు భోగి సందర్భంగా మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. సో హ్యాపీ భోగి. సో ఇప్పుడు భోగి సెలబ్రేషన్స్ అనమాట మా ఇంట్లో. ఇప్పుడు ఫస్ట్ పుట్టిదానికి భోగి పళ్ళు పొయ్యాలి, అందుకని చెప్పి రెడీ చేసాము. పాగి పడుతున్నావా? కొన్ని కొన్ని ఎవరు రావాలా? గుండమే పడింది. ఇదిగో ఈవిడ సుపుత్రగా నా దగ్గర ఎక్కువ పెరుగుతుంది. సో అందరికి డౌట్ ఉంది కదా ఎవరి కూతురు ఎవరి కూతురు అని, ఇక ఈవిడ కూతురు. సో సంక్రాంతి కాబట్టి రేపు అందరూ గెస్ట్లు ఇంటికి వస్తున్నాం అనమాట. గెస్ట్లు అంటే ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ఉంటారు కాబట్టి కొన్ని డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. సో దట్ యూ కెన్ టేక్ గుడ్ పిక్చర్స్ అండ్ స్టఫ్ అండ్ రంగులు అవన్నీ నైట్ వేసేసుకుంటే ఈ రోజు నాకు జరగదు. రేపు అంటే చాలా వంటలు చేయాలి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడైతే సందేశ్లో ఒక్క పనులను చేయించాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో వాళ్ళు మ్యాచ్ చూస్తున్నా సరే ఆపొచ్చినప్పుడు బయట పనులు చెప్తున్నాను అని. సో బంతిపూలు కడదాం అనుకుంటున్నాము. సో మన ఇంట్లో పండుగ అంటే మినిమం డెకరేషన్ మెయిన్ ఎలా డిఐవైస్ చేయాలి కదా. సో అందుకని మేము అన్నీ డెకరేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. కొంచెం కిందకి రావాలి ఇంకా ఒక హైట్ సరిపోదు కాబట్టి సర్వీస్తో చూపిస్తాను. ఇంట్లో ఏం ప్లానింగ్ ఏం లేదు. సో అలాగా మా ఇంట్లో డెకరేషన్ అంతా అవుతుంది. అండ్ రేపు సంక్రాంతి కాబట్టి మేము ముందు రోజు అన్ని పనులు చేసుకుంటే రేపొద్దున ఫ్రీగా ఉండొచ్చు కదా అందుకని చెప్పి. ఎందుకంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది వర్క్స్ అన్నిటికీ. ఈ మధ్య అన్నిటికీ ఫోటోలు అన్నీ దిగుతాం కాబట్టి సో దానికి ఒక బ్యాక్డ్రాప్ లాగా సెట్ చేసి రేపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఫోటో బూత్ లాంటిది ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మా వాళ్ళందరూ వెళ్ళి కూడా టైట్స్ అన్ని తీసుకొచ్చారు, చార్ మినార్ వెళ్ళి తీసుకొచ్చారు, అవి కూడా చూపిస్తారు టైట్స్ అవన్నీ. లాస్ట్ టైం కలెక్షన్ వేయడానికి ఇలాగ మనము స్టాండ్ ఒకటి అటాచ్ చేసుకుని బ్యాక్డ్రాప్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. సో దాట్ బోరింగ్ పిక్చర్స్ కాకుండా మంచి పిక్చర్స్ అండ్ మెమరీస్ కోసము బాగుంటాయి కదా అని చెప్పి ఇలా ఐడియా వచ్చింది. అండ్ దీస్ ఆర్ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఒక్కసారి పర్చేస్ చేసి పెట్టుకుంటే దేని కూడా పనికి వస్తుంది కదా అని నేను అట్లా రెడీ చేసి పెట్టాను. ఓకే, సో ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం అనమాట. సో సంక్రాంతి బల్బ్స్ ఉండాలని చెప్పి బ్రైట్ కలర్స్ తోటి. సో ఇలాగా ఆవు డిజైన్ వచ్చింది పెడితే బాగుంటుంది కదా, సంక్రాంతికి గోమాత పెట్టుకుంటే బాగుంటుంది బ్యాక్డ్రాప్ లో అనిపించింది. సో లక్కీలీ ఈ మెటీరియల్ అంతా నాకు గుడిమర్గా ఓ డెకోర్ షాప్స్ లో దొరికింది. సో అవి ఇక్కడ సెట్ లో యాడ్ చేసుకుంటున్నాను. డెకరేషన్ అంతా చేసేసుకుంటే రేపు ప్రశాంతంగా పండుగ బైట్స్ నేను కైట్స్ ఎగరేసుకోవాలి. చాలా ఉన్నాయి కవర్ చేసేవి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో బికాస్ ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు అనమాట. బికాస్ సంక్రాంతి టైంలో ఐ రియలీ వాంటెడ్ టు ఇన్వైట్ ఎవ్రీ వన్. ఐ వాంట్ టు సెలబ్రేట్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్ ఇన్ మై హౌస్ అనమాట. సో ఎక్సైటెడ్ ఫర్ టుమారో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఫ్లోరల్ రంగోలీ వేయాలనుకుంటున్నాము. ఫ్లోరల్ రంగోలీ అంటే పెటల్స్ తోటి చేసుకుంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. పీపుల్ ఆర్ టేకింగ్ పిక్చర్స్ యూ నీడ్ టు బి సమ్ డిస్టెన్స్ అండ్ దెన్ డూ ద ఫ్లోరల్ రంగోలీ. సో ఇక్కడ అనుకుంటున్నాను. సో ఈ స్పాట్ లో అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇది సెంటర్ తీసుకుని తర్వాత ఇంకా అక్కడ మొత్తం కూడా ప్యాటర్న్స్ తో డెకరేట్ చేసి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం బ్లూ బేస్ రోజు షుడ్ డెఫినెట్లీ ట్రై. ఇలా ఒక థ్రెడ్ తీసుకుని చాప్ తీసుకుని కట్టుకుని మనకి కావలసిన సైజ్ లో సెంటర్ పెట్టుకుని సర్కిల్ తీసుకోవాలి.
సో ఇప్పుడు మనము ఇక్కడ రంగోలు ఫ్లోర్ అండ్ రంగోలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెనకాల సైడ్ మన ఇంటి ముందు రంగోలు వేయాలనుకుంటున్నాం కలర్స్ తోటి. లాస్ట్ టైం కలర్స్ తక్కువ అయింది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అనమాట, సరిగ్గా రాలేదు అందుకని ఈసారి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ తెచ్చుకున్నాము. అండ్ మార్కెట్లో ఇలాంటి బాటిల్స్ దొరుకుతున్నాయి ముగ్గు పెట్టుకోవడానికి, ముగ్గు రాదు కూడా ముగ్గు వేసుకోవచ్చు. పొద్దున్న ఫుల్ ఈజీ అయిపోయింది అందుకని మార్నింగ్ తరతరగా చేసేసాము. సో ఇప్పుడు మనం నాలో ఉన్న అనదర్ హిడెన్ టాలెంట్ మీ అందరికీ చూపించాలనుకున్నా, ముగ్గు వేయడం చాలా ఇష్టం అనమాట. సో ఎంత లేట్ అయినా సరే టైం అనేది 12 అవుతుంది ఆల్మోస్ట్. సో ఈ ముగ్గులు ఫినిష్ చేసి పడుకుంటే పొద్దున్న సంక్రాంతి సార్. ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రంగోలీ. ముగ్గులు అన్నీ అయ్యేసరికి 3:30 అవుతుంది. ఐ ఫీల్ సో నాస్టాలజిక్, చిన్నప్పుడు ఎప్పుడు ముగ్గులు వేసినా సరే ఇంత టైం అయ్యేది న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ. అండ్ ఇల్లు కలకల్లు ఆడిపోతుంది. నో దిష్టి టుమారో అండ్ దిస్ ఈస్ హౌ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. రేపు మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. I need to sleep now. Okay, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. నేను భోగి తర్వాత అందరం కూర్చుని ముగ్గులు వేసేసరికి నైట్ 3 అయింది. మళ్ళీ పొద్దున్న తర్వాత ఏడింటికి లేచి మళ్ళీ కావాల్సిన పనులన్నీ చేసేసాము. అండ్ ఇంట్లోనే వంటలు చేపిస్తున్నాం కాబట్టి అమ్మ పనులు అమ్మ అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. సో డెకరేషన్ అంతా పెట్టుకుంటామని నేను ముందు రెడీ అయిపోయాను. సో ఇక్కడ నేను పిక్చర్ నన్ను తీయాలనుకుంటున్నాము. దట్స్ వై దిస్ బ్యాక్డ్రాప్ లైక్ ఫోటో బూత్ లాగా. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలోని ఇలాగా తెలుగులో రాయాలనిపించింది ఎందుకంటే తెలుగు అని కాబట్టి. అండ్ ఇక్కడంతా ఇంటికి అండ్ ఫస్ట్ టైం మా ఇంటికి మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అనమాట. ఈవెన్ మై ఫ్యామిలీ ఈజ్ యువర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ 2024. దట్స్ వై ఇట్స్ రియలీ రియలీ స్పెషల్. అండ్ ముగ్గులన్నీ అందరూ నిన్న భోగి ముగ్గుల తర్వాత ఇప్పుడే కదా చూస్తున్నారు. ఎంతో బాగుంది ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం. లైక్ యూ గైస్ నో డిఐవైస్ ఆర్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. అండ్ యూనో వెనెవర్ ఐ డూ ముగ్గులు అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో దట్స్ ద రీజన్ రంగోలీ అంటే ఎవరికి నచ్చదు ఆడపిల్లలు అందరూ డెఫినెట్గా ఇది డెఫినెట్గా నేర్చుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ చూసా ఫుడ్ సెక్షన్ పెట్టుకున్నాం అనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఇక్కడ సర్వ్ చేయడానికి. సో మా అమ్మ ఇక్కడ రెడీగా కూర్చుంది చేపల పులుసు అందుతుంది. అండ్ సంక్రాంతికి మా ఇంట్లో స్పెషల్ కంపల్సరీ చేపల పులుసు ఉండాలి. బెండకాయ మామిడికాయ వేసిన చేపల పులుసు మా ఫ్రెండ్స్ అందరికీ ఫేవరెట్ అండ్ ఇంట్లో అందరికి కూడా ఫేవరెట్. చేపల పులుసు మామిడికాయ తింటే దట్ టాంగీ ఇట్స్ సో గుడ్. లైక్ ఎప్పుడన్నా ఛాన్స్ కుదిరితే మా అమ్మ చేసిన చేపల పులుసు అందరికీ టేస్ట్ చేయించాలనిపిస్తుంది. బట్ అంతమంది కొనడం కష్టం అనుకో, బట్ రెసిపీ పెడతాను ఎప్పుడన్నా. ఇంట్లోనే అన్నీ చేసుకుని ఏవి ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. మీరు అందరూ భీమవరంలో చేసుకోవడం చూశారు కాబట్టి స్టిల్ ఐ మిస్ భీమవరం అండ్ ఆల్. బట్ అయినా సరే మా ఫ్యామిలీ అందరితో ఇక్కడ హ్యాపీ సంక్రాంతి జరుపుకుంటున్నాము. అండ్ సందేశం అందరూ రెడీ అయిన తర్వాత లైక్ సమ్ నైస్ పిక్చర్స్ అండ్ లంగోని సంక్రాంతి అంటేనే ట్రెడిషనల్ అటాచ్ కాబట్టి అందుకే లంగోని తీసుకున్నాను. How do I look? And do comment below, okay? Last night, I don't know. Hey, Leda. Hey, so, I'm sick. I'm sick. I'm sick. I'm sick. I'm sick. Okay. Garless. Now, chupi, kindaki. Sanvika kuda chustundi ni garlu. Sanvi moothe enti em pettesaru daniki? Laddu, laddu tintava, noina laddu tindu ippude. Sanvi garu tintava? Garu? Sarle. ఓకే ఇక్కడ గార్లు అవుతున్నాయి. సో మొత్తం ఫుడ్ అంతా రెడీ, టైంకి 1 అవుతుంది. సో అందరూ ఆకలి మీద వస్తారు కాబట్టి త్వరగా ఫుడ్ పెట్టాలి. అండ్ ఇంట్లో చాలా హడావిడి అవుతుంది అనమాట. We'll be right back.
రోజున భోజనం చేస్తున్నారు. సో ఈ లోపల మీకు అందరికి ఏమేమి తయారు చేసామో ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది అన్ని భీమవరం స్పెషల్. సో చింతపండు పులిహోర, మినపగారెలు, మామిడికాయ పప్పు, టమాటో రోటి పచ్చడి, ఇది పెరుగు. సో వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ, చేపలు పులుసు విత్ బెండకాయ అండ్ మామిడికాయ, మా మమ్మీ స్పెషల్ అనమాట. అండ్ కంపల్సరీ సంక్రాంతి టైంలో మేక్ ఇట్ ఫర్ షూర్, అండ్ అది లేకుండా సంక్రాంతి కంప్లీట్ అవ్వదు. అండ్ సాంబార్, ముక్కల సాంబార్, దీంట్లో అన్ని వెజిటబుల్స్ వేసి వండుతారనమాట. మామూలుగా కలుగంపు కూర అని చెప్పి సంక్రాంతికి చాలా స్పెషల్గా వండుకుంటారు, బట్ అదే కొంచెం మోడిఫై చేసి సాంబార్ పెట్టేశారు, సో దట్ ఎవ్రీ వన్ విల్ ఈట్. అండ్ ఇక్కడ ఉల్లిగారు ఉంది, చాలా చాలా బాగుంది మా అక్క చేసింది. అండ్ వంకాయ కర్రీ ఫర్ ఆల్ ద వెజిటేరియన్స్. సో అంతటితో ఫుడ్ మెన్యూ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి కైట్ ఎగరేసుకోవాలి. ప్రియా సైడ్ ప్రియా మిస్టర్, ఓ మై గాడ్. అక్కడ అమ్మా నీ కామెంటరీ ఏంటమ్మా పక్క నుంచి? బిల్డింగ్ దాటిచ్చాడు. ఏ సుధీర్ హాయ్ గుల్లు, ఏం పట్టుకుని తిరుగుతున్నాను చెప్పు, ఏం ఎగరట్లేదు. మా సిద్ధు ఎగరేస్తాడు, కైట్ ఎగరేస్తాడు. హాయ్ అమ్ము తల్లి, అమ్ము హాయ్ చింతలి, అచ్చి 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 అచ్చి. జోక్స్ వేయడంలో నాయల్ ఫస్ట్ ఉంటాడు. చూడు ఇప్పుడు వన్ కౌంట్ వన్ టూ త్రీ ఏం చేస్తున్నా, కైట్స్ ఎప్పుడు ఎగురుతాయా అని గాలి లేదు అనుకోండి. ఎవరు బియర్ వస్తుంది ఓకే కదా. హే ప్రభు, వావ్ కైట్స్ ఫెస్టివల్, పట్టుకుని వదలాలి. చూసా ఎంత ప్రేమ, మనకి రాని ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాం అనమాట, విచ్ ఇస్ కైట్స్ ఫ్లైయింగ్. And they are not flying since 1 hour. My building is out at level. అయ్ మన వెళ్తాయి వెళ్తాయి, యునో ఏమంటారు, కోల్పోకూడదు అని నేర్చుకో. ఏమంటారు చెప్పు, డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. కానీ ఇది పట్టుకుని ఇందాక నుంచి ఆడుకుంటున్నాను, అదైతే బాగా. ఇండస్ట్రీలో గ్రీన్ మ్యాట్లు తక్కువ అయిపోయాయని కింద కూడా వేసింది, గ్రాఫిక్స్ వేసుకుందామని. మీరందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. సో అక్కడ చూడ వెళ్ళి గాసిప్ అనుకుంటారు. సో ఎందుకు సందేశం చూపించిన వీడియోస్ లో అంటే ఇదే రీజన్, వీడియోలు తీయకట్లా అని ఎన్ని తిడతారు తెలుసా మీకు తెలియదు.
బిల్డింగ్ దాటలేదు మా వాళ్ళు చప్పట్లు పట్టేస్తున్నాయి రకరకాల లైఫ్ లో కన్నాలో ఏమో మరి తెలీదు. అటెంప్ట్ నంబర్ 105 మిస్టర్ సిద్ధు సిద్ధు సిద్ధార్థ రాయ్. ఇది ఇది పరిస్థితి చాలు ఇంకా కైట్స్ ఎగరేసిన చాలు. కుర్చీని మడత పెట్టి ఏం చేస్తున్నా వీళ్ళు ఎట్లా ఎగిరేయరు ఏది ఏం చేసావు నోయ లేది నీ గాలిపటం ఏది ఏదిరా కనిపించి అరే ఇక్కడ స్క్వేర్ కార్డులకి దిక్కులేదు ఈగలేదు ఎగరేస్తున్నాడు హైట్ ఉంది హైట్. సో హైదరాబాద్ లో హైట్స్ ఎగరేయాలి కంపల్సరీ అని చెప్పారు. ఒక్క కైట్ ఎగరలేదు అండ్ అందరూ ట్రై చేస్తున్నారు ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇలా జరిగింది హైదరాబాద్ లో మా సంక్రాంతి ఫెస్టివల్. ఐ వాస్ సూపర్ సూపర్ హ్యాపీ అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఐ వాస్ సో సో హ్యాపీ అండ్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఐ సీ యు గైస్ నెక్స్ట్ వీక్. లాట్స్ ఆఫ్ లవ్. బై బై బెస్టీ. ఐ హావ్ అ లాట్ టు షేర్ విత్ యు కానీ నేను అన్ని నా ఫ్రెండ్స్ తోనే షేర్ చేసుకుంటా. సో సబ్స్క్రైబ్ అండ్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. లాట్స్ ఆఫ్ లవ్. యువతిక.